జైలు ప్రిజనర్ గా పోయినాక ఏదో రిమైండ్ కావచ్చు లేదా కన్విక్షన్ కావచ్చు కన్విక్ట్ అయ్యి కావచ్చు అది ఏమి అదేమన్నా అత్తగారు ఇల్లా ఏసీ పెట్టాలని అడగడము వీళ్ళు నాకు అర్థం కాలే. ఈరోజు ఈనాడు జ్యోతి రాతలు చూస్తే వాళ్ళకి టీవీలు చూస్తే 70 ఏళ్ళు ఉంటాడు 75 ఏళ్ళు ఉంటాడు ఆయన లాలూ ప్రసాద్ ఏదో కిడ్నీలు నిజంగా అయిపోయి హాస్పిటల్లో ఉన్నట్టున్నా కానీ లేకపోతే ఆ జైల్లో ఉండాల్సిందే. ఆయన చౌతాల జైల్లోనే ఉన్నట్టున్నాడు నాకు తెలిసి. అతను 70 ఏళ్ళ పైనే ఉన్నట్టున్నాయి. అతను మాజీ ముఖ్యమంత్రి హర్యానా లేదా ఖైదీల్లో కూడా చాలా మంది ఉంటారు. అంటే ప్రపంచంలో ఎక్కడా లేని ఏకైక హక్కు ఒక్క చంద్రబాబు నాయుడు గారికి ఆయన కుటుంబ సభ్యులకి ఉంటుందనే ఆ ఆలోచన కానీ ఆ ధీమా కానీ ఆ దబాయింపు కానీ ఏది ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి నాకు అర్థం కావట్లా. జనం వింటున్నారా లేకపోతే ఛానల్స్ ఉన్నాయి మనం కొడుతుంటే రెండు రోజులకి ఎక్కకపోతుంది అని నిజంగానే అనిపిస్తుంది. సాక్షి కానీ మరియు ఇతర న్యూట్రల్ ఛానల్స్ లేకపోతే కేవలం ఏబిఎన్ ఈటీవీ ఉంటే లేదా ఈనాడు జ్యోతి మాత్రమే బయట కనపడితే చంద్రబాబు నాయుడు డెత్ బెడ్ మీద ఉన్నారనుకుంటారు. ఇప్పుడు చూస్తే ఆయన ఇప్పుడా ఇంకొక గంటలో పోయేట్టున్నారు. మొత్తం చుట్టూ ఆ జైల్లో ఉండే సిబ్బంది ప్రిజనర్స్ అందరు కలిసి రాచి రంపాన పెడతాను. దోమలన్నీ తెచ్చి లోపలికి వాటిని ఎవడో మధ్య పైత్యం ఎక్కువైనాడు చెప్పాడు దోమల ద్వారా కూడా పంపిస్తారని విషయం ఎక్కించి ఆ నుంచి వదులుతున్నారు. ఇంకేదైనా చేయొచ్చుగా. అసలు వీళ్ళు ఒక పొలిటికల్ పార్టీనా నిజంగా బాధ్యత కలిగిన రాజకీయ బాధ్యత కలిగిన రాజకీయ నాయకులు లేండి. ఒక సమాజంలో ఉండదగిన వ్యక్తులేనా వీళ్ళు? వాళ్ళు ఏదో కూస్తారు అక్కడ దానికి సంబంధించిన వీళ్ళు ఏదో ట్వీట్లు పెడతారు. ఇక్కడ బుద్ధా వెంకన్న వాళ్ళు బయలుదేరినారట సీఎం గారు క్యాంప్ ఆఫీస్ దగ్గరికి. మా చంద్రబాబు నాయుడు హెల్త్ అర్జెంటుగా ఇది అయిపోయింది అంటే అసలు ఇది నిజంగా ఒక స్టడీ మెటీరియల్. తెలుగుదేశం పార్టీ అనబడేది అదేమన్నా ప్రపంచంలో ఎవరికి లేని సకల హక్కులతో ఓన్లీ హక్కులు మాత్రము ఎలాంటి బాధ్యతలు లేని మొత్తం సమాజము రాష్ట్రము వీలైతే పక్క రాష్ట్రాలు నిన్న లోకేష్ ఉన్నాడు మా ప్రభావం ఇక్కడ తెలంగాణ తమిళనాడు కర్ణాటక అక్కడ కూడా ఓ విపరీతంగా ఉందని బహుశా వాటికి చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలు ఇవన్నీ కూడా ఊర్లో గల దున్నలను వదులుతారు. వాటికి ఏముండదు తిరగడమే అంటే ఆఖరిని చంపుతారు బలి ఇస్తారు. పూర్వకాలంలో వాటిని వదిలితే అవి తిరగడి ఎక్కడైనా తినచ్చు ఏమైనా తింటు వాటిని కూడా ఏం చేయడానికి లేదు. అట్లా వీళ్ళకేమన్నా హక్కులు ఉన్నాయనుకుంటున్నారా? మొత్తం సమాజం బాధ్యత వీళ్ళను పోషించడం వీళ్ళ పైత్యం అంతా భరించడం వీళ్ళు ఉమ్మేసింది కక్కిందంతా ఇచ్చేసుకోవడం నిజంగా అర్థం కావట్లా. అసలు స్కామ్ లేదు దానికి సమాధానం లేదు. ఆయన జైల్లో ఉన్నాడు జైల్లో వేల మంది ఖైదీలు ఉన్నారు. ఏ రకంగా ఈయన ప్రత్యేకమైనది? ప్రిజనర్స్కు సంబంధించినంత వరకు ఉన్న ఈ గ్రాడ్యుయేట్స్ వీళ్ళకు సంబంధించిన వాళ్ళకు స్పెషల్ ఇది ఉండేటివి ఏవో ప్రివిలేజెస్ ఉంటే వాటికి ఉంటే ఉంటాయి. అలాగే మిగిలిన అందరికి అప్లై అయ్యేవి పొలిటీషియన్కి అప్లై అవుతాయి. దాంతోపాటు సెక్యూరిటీ ఇది ఉందంటే దానికి సంబంధించి ఇవ్వాల్సింది వస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు అయినా అవుతుంది ఇంకొకరు వచ్చినా వస్తుంది. మిగిలిన ప్రిజనర్స్ మనుషులు కదా. ఒకవేళ రాజమండ్రిలో ఉక్క పెడితే దానివల్ల టెంపరేచర్లు పెరిగితే ఖచ్చితంగా అందరికి ఇబ్బందిగానే ఉంటుంది. సరే వాళ్ళ లైటర్ ఇదేదైనా క్లోతింగ్ ఉంటుందేమో మరి ఈయనకేదో ఏ కారణం వల్ల ఈయన చొక్కా విప్పడు కంప్లీట్ పూల్ వేసుకుని అట్లే ఉన్నారేమో తెలియదు. దానివల్ల కొంచెం ఎక్కువ ఉండొచ్చు హ్యూమిడిటీ దాని మీద ఇదైనందువల్ల కావచ్చు. పోనీ అక్కడికి నిజంగా ఉన్నంతలో బెస్ట్ పాసిబుల్ ఇవి కోర్టు కూడా చెప్పకముందే జైల్ అథారిటీస్ ఫర్దర్ గవర్నమెంట్ నుంచి వచ్చిన డైరెక్షన్స్ వల్ల ప్రొవైడ్ చేశారు. అవసరం లేనివి ఎందుకు బ్యారక్ మొత్తం ఎందుకు ఖాళీ చేసి పెట్టారండి? ఆ స్నేహ బ్యారక్ ఏదో ఈయన కోసం ప్రత్యేకంగా పూర్తి పెట్టారు ఎందుకు పెడతారు? అలాగే డాక్టర్లను పూర్తి 24/7 అటెన్షన్లో పెట్టారు ఎందుకు పెడతారు వేరే వాళ్ళకు? అలాగే ఫుడ్ మీ ఇంటి దగ్గర నుంచి కోర్టు అడిగి అబ్జెక్షన్ చెప్పలే తప్పకుండా తీసుకోమన్నారు. నువ్వు వెయిట్ లాస్ అయితే నువ్వు పెట్టిన ఫుడ్లో ఏం పెడుతున్నావు మరి? అది కూడా డౌట్ వచ్చి ఎందుకైనా మంచిదని అది కూడా చెక్ చేస్తున్నారు. ఎందుకంటే దాంట్లో ఏదన్నా కలిపి స్వల్పం అనారోగ్యం వచ్చేటివి ఇదంతా తీవ్ర అనారోగ్యం అని చెప్పి బయటికి తీసుకొచ్చేసి ఇచ్చేస్తారేమో అనే ఉద్దేశంతో
అది కూడా అలౌ చేస్తున్నారు. వారు నాకు తెలిసి వాటర్ కూడా అలౌ చేస్తుంటారు అనమాట, వాటర్ బాటిల్స్. మరి ఆయన భార్య పెట్టిన దాంట్లోనేమో పైన ఏది ట్యాంక్స్, వాటర్ ట్యాంక్స్ ఆర్ అన్సానిటరీ అండ్ పోజ్ ఎ సీరియస్ హెల్త్ మాస్క్. మరి స్నానం చేసి నీళ్ళకేమన్నా అక్కడే వాడుతున్నారేమో, మరి దానికి ఏమైనా ట్యాంక్ ఏమైనా కట్టేయాలో తెలియదు, లేకుంటే అవి కూడా బకెట్లతో ఇళ్ళని తెచ్చుకోవడానికి అలౌ చేస్తారేమో అడిగితే తెలియదు నాకు. అసలు ఏమిది ఈ ప్రివిలేజ్డ్, ఇదేంటి సిగ్గుండదా కొంతమన్నా వీళ్ళకు? ఏమడుగుతాండము నువ్వు? అందులో రాజకీయాల్లో ఉన్నావు. రాజకీయాల్లో ఉంటే ఓహో జైలు దీంట్లో ఉంటే కష్టం అంటే ఇట్లుంటుంది, శిక్ష అంటే ఇట్లుంటుంది, దీంట్లో ఇంకా ఏమన్నా మార్పులు ఏమన్నా తీసుకురావచ్చా కాదు చేయొచ్చు, బికాజ్ మళ్ళీ కలలు కంటున్నావు కాబట్టి, లేదా గతంలో చేశావు కాబట్టి. ఆలోచించు, మంచిదే ఆ టైం గోదానికి వాడుకోవాలి, కన్స్ట్రక్టివ్ దానికి. ఇదెక్కడ అర్జెంటుగా బయటికి రావాలి, నాకు అనిపించేది ఒక్కటే, ఈయన అర్జెంటుగా అక్కడి నుంచి బయటికి తీసుకురావాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.